వెనకలు ఉంది చూడు మేడం. యూట్యూబ్లో కొడతా వస్తే రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. అర్జుడు ఇవన్నీ ఏం వీడియోలు ఇవి? ఇవన్నీ వీడియో ఇంకొస్తున్నాయి మ్యాడమ్, నాకు మీరు చేసిన బాబీ క్యారెక్టర్ వాళ్ళు వాళ్ళ ఉపాధి కోసం నేను అర్థమైంది అక్కడి నుంచి ఒక్కడి నుంచి అర్థమైంది నేను చెప్తా వినండి. బాబీ క్యారెక్టర్ పని మనుషులు అలాగే సగం డ్రెస్సులు వేసుకొని మామూలుగా చేశాను, క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు నువ్వు ఫ్రాంక్ అని చెప్పి డబ్బులు ఇస్తావని నువ్వు అందరికి పబ్లిక్ గా నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను చెప్తున్నాడు, చెప్పట్లేదుగా? ఇప్పుడు చెప్తున్నాడు, ముందు చెప్పాడా మీకు ఎక్కడ వీడియోలో? లేదు కదా. పిల్లలు ఏం చేస్తున్నారు మన పిల్లలు, అది చూసి వాడికి అప్పుడప్పుడే వయసు వచ్చినాడు ఫీలింగ్ వచ్చేసి వాడి పక్కన వెళ్ళి ఒక అమ్మాయిని గిల్లుతాడు, దెబ్బలు కాస్తాడు, లేకపోతే రేపటం చేస్తాడు, తర్వాత శిక్ష అనుభవడు కాదా? అసలు ఆడదేనా? పేట్లో ప్యాంట్లో చేతులు పెట్టి ఎక్కడెక్కడ ఏదో మాట్లాడే కత్తర పాప అంటది ఎవరితో? గత్తర పాప ఇదొక్కటి. ఏంటండి వీళ్ళందరూ ఏం చేస్తారు సమాజంలో? ఒక్కొక్కరికి మామూలు మామూలుగా చెప్తున్నా, లేడీ అఖండ అనుకుంటారా, లెజెండ్ అంటారా, గడ్ గుడ్ అంటారా? నేను ఎవరు చేసినా మొదలా డైరెక్ట్ చెప్తున్నా, నేను సినిమాలో క్యారెక్టర్ చేశాను, నిజ జీవితంలో నేను చాలా హెల్ప్ చేశాను. మీరు మీరు నా దగ్గర ఎక్కడైనా చూపురండి, తీసుకురండి. తప్పు చేశాను ఎవడని తీసుకురండి నా దగ్గరికి, నేను ఫైట్ చేస్తా. నేను ఫైటర్ని, బాన్ ఫైటర్ని. నా తప్పు ఉంది అన్నప్పుడు వాడి దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉంటాయి చూపించి. 20 సంవత్సరాలకి ఇదే ఫోన్ నెంబర్ నేను ఇచ్చేస్తా ఇప్పుడే మీడియా ముందు, ఇప్పుడే ఇస్తా. ఇందులో ఏమైనా అశ్లీలం కానీ ఎవరితో మాట్లాడి మీకు ఉంటే మీరు నాకు ఇవ్వండి, నేను గుండె గీయించుకుంటాను చెప్తున్నాను. ఎవరి వైపు ఫేవర్ ఉంది అనుకుంటున్నారు? కేసు ఇద్దరు మీరు నాదే నాదే, ఈ కేసు నాది. పక్కాగా వాడు జైలుకి వెళ్ళాలి, పక్కాగా వాడు యూట్యూబ్ క్లోజ్ అవ్వాలి. ఇలాంటి చెత్త యూట్యూబ్లు చేస్తున్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి, అన్ని క్లోజ్ అవ్వాలి. అంటే మీకు కనిపించట్లేదు లైవ్ లో ఎవడు బెదిరించాడు నన్ను? ఎల్లు ఎమ్మ అని తిడితే నేను పడాలా? మీరు కార్పిలే కదా, మీకు ఆత్మభాన ఉంది కదా, మిమ్మల్ని మిమ్మల్ని తిడితే ఎవడు? వాడు రాత్ర కేసీఆర్ గారు మేనేజర్ అని ఫోన్ ఇచ్చాడు, అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, రమ్మనండి నేను తీపిస్తా. బీజేపీ కాంగ్రెస్ ఒక మాట వినండి మేడం, చెప్తా మీకు జరిగింది తెలియదు. ఫోర్ ఓ క్లాక్ నైట్, 3 o'clock సారీ, మేము అయిపోయిన మేము అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చింది తర్వాత 11 or 11:30 వచ్చింది సార్, కేసీఆర్ గారు మేనేజర్ సార్ అని ఫోన్ ఇచ్చాడు. ఎవడిచ్చాడు? నేను ఇచ్చానా? నేను బీజేపీ వాళ్ళకి ఒకరికి ఫోన్ చేశాను ఇప్పటిదాకా? నేను కాదు చేస్తుంది మా వెదవ, ఎందుకంటే అన్యాయమే ఎప్పుడైనా ఎత్తుకుంటుంది దారులు. నేను న్యాయం నిజం నాకు దమ్ముంది, పబ్లిక్ గా మాట్లాడతారు రండే, ఇక్కడే కూర్చుంటా, తప్పుంటే నేను ఊరి తీయించుకుంటా, లేదా నాడు తీస్తారు ఊరి పబ్లిక్ లో మొన్నే రాఘవేంద్ర గారు సినిమా చేసి తీసుకొచ్చా, నా చెక్కు కూడా చూపిస్తా. ఈ అదవిచ్చే 70,000కి 80,000కి నేను అడుగుతానా? నేనే ఎంతో మందికి ఎన్నో దానాలు చేస్తాను, మీరు నా హిస్టరీ తీసుకోండి. నేను అడిగిన వాడికి తప్పించుకోవడానికి కారణం కావాలమ్మా. కరాటే కళ్యాణి ఏంటో నా ట్రాన్సాక్షన్స్ నా ఫోన్ లో కళ్యాణి గారు అసలు నైట్ ఎందుకు వెళ్ళారు, ఇది డేలో ఎందుకు పెట్టుకోలేదు, సిచ్యువేషన్ ఏమైంది అసలు? మా తమ్ముడు ఆ ఎదురుగా అపార్ట్మెంట్ లో ఇల్లు కొనుక్కున్నాడు, హైదరాబాద్ హౌస్ పైన కొన్నాడు. నేను అక్కడికి వెళ్ళాను, వాడి ఆపోజిట్ వీడి ఇల్లు, నాకు తెలియదు అమ్మాయి వచ్చింది ఆ విక్టిమ్ నాతో పాటు. ఆ అమ్మాయి చూపించి అక్క ఒకసారి వాడికి నా వీడియోలు తీసామని చెప్ప, ఒకసారి మాట్లాడంటే వాడు మర్యాదగా మాట్లాడదాం పైన ఆ ఏందే ఇదా మాట్లాడే పద్ధతి నా కొడుకుని శ్రీకాంత్ రెడ్డి గారా అన్నాను. వాడు మాట్లాడే పద్ధతి బాగాలేదు, సార్ నువ్వు కిందకు వస్తావు పైకి రావాలని అడిగా. అడిగితే ఏంది వాళ్ళకి 10,000 ఇచ్చా, నీకు ఎక్కువ ఇస్తా వస్తావా, నీకు కూడా చేస్తా ప్రాంక్ అంటే ఊరుకోవాలమ్మా, నేను ఊరుకుంటావా అలా అడిగితే ఊరుకుంటావా? నేను అదే చేశాను.